కర్తైన దేవుడు తనను ఆరాధించాలని ఆశపడుతున్నప్పుడు మనుషులు సృష్టిని మరిచి సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. అందుకే ఒక కవి అంటాడు, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి వినండి దేవుళ్ళు కూడా అంటారు. అంటే దేవుడట మనుషులను చేస్తే మనుషులు దేవుళ్ళని తయారు చేసుకున్నారట. అంటే విదూరంగా ఉన్న ఈ మాటలు ఆలోచిస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు నా జీవితంలో శాంతి సమాధానం లేనప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారిని దూషించినప్పుడు, యేసు ప్రభుకి వ్యతిరేకంగా నేను నడుచుకుంటున్నప్పుడు నాకు బోధకాలు వచ్చింది. ఆ బోధకాలు అనేక హాస్పిటల్ తిరిగాను, ఆయా ప్రాంతాలు తిరిగాను. వాళ్ళు పరీక్షించి టెస్ట్ చేసి చెప్పింది ఏంటంటే, నువ్వు చాలా దురదృష్టవంతుడు అయ్యా, ఎవరికైనా ఒక కాలుకి బోధకాలు వస్తుంది, నీకు రెండు కాలుకి బోధకాలు వచ్చింది, నువ్వు చాలా దురదృష్టవంతుడు అని చెప్పినప్పుడు నేను చాలా కృంగిపోయాను. ఎందుకు అంటే గల్ఫ్ వెళ్ళాలి, మూడు డబ్బు సంపాదించాలి, ఒక బైక్ మీద తిరుగుతూ ఉంగరాలు మెళ్ళలో చైన్లు వేసుకొని ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటూ గొప్పగా ఉండాలనేది నా జీవిత ఆశ. కానీ నేను మరి ఎప్పుడైతే బోధకాలు వచ్చిందో నా ఆశ ఆ మేడలన్నీ కూడా పేక మేడల్లా కూలిపోయాయి. నాకేం చేయాలో తోచట్లేదు. డాక్టర్లు అన్నారు దీనికి జబ్బు ఈ బోధకాలు తగ్గదు, నువ్వు వాడుతా ఉన్నది పెరగకుండా ఉండడానికే, కంట్రోల్లో ఉండడానికే కానీ క్లీన్ అవ్వడానికి లేదు అని చెప్పినప్పుడు చాలా వేదన పడ్డాను. అప్పుడు చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడిని, ఆ మాటలు గుర్తొచ్చి, యేసుక్రీస్తు ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అయితే నన్ను కరుణించి నా కాళ్ళను ముట్టి స్వస్థపరిచి అని నేను పాపని ప్రభువా అని ఒంటరిగా గదిలో ఏడ్చినప్పుడు ఆ యేసు ప్రభువు ఆ రాత్రి కలలో ఆ దర్శనము కలిగి ఆ వెలుగులోంచి మరి స్పష్టంగా తెలుగులో మాట్లాడారు, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను. ఉలిక్కిబడి లేచి చూసుకోబోతే నా రెండు కళ్ళు బాగైపోయినాయి. ఆ తర్వాత యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని చెప్పడానికి, యేసు ప్రభువే బాగు చేశాడని చెప్పడానికి నాకు అహం లేక సిగ్గు అడ్డొచ్చింది. నా ఆ సాంబమూర్తున్నారు కాకినాడలో నేను బయటకు వెళ్ళినప్పుడు అందరు కుర్రలు ఏడిపించేవారు, నీకు బోధకాలు కదరా బోధకాలు కదరా అని. ఇప్పుడు తగ్గిపోయి వెళ్ళేటప్పటికి అందరూ చూసి ఆశ్చర్యపోయారు, ఇది ఎలా జరిగిందిరా అంటే, ఇది బోధకాలు కాదు వాచింది, అందుకే మందులు వాడాను తగ్గిపోయిందని చెప్పాను. ఆ సాయంకాలానికి మళ్ళీ యథాస్థితిగా బోధకాలు వచ్చేసింది. అందుకేనండి యేసుప్రభు చేసిన కార్యాలు, యేసుప్రభు చేసిన అద్భుతాలు కొంచెం కింద మంచం కింద పెట్టకూడదట. అనేక మందికి అవి తెలియచేయాలి. అప్పుడు నేను మరొకసారి నా పాపములు ఒప్పుకొని పశ్చాత్తపడి ప్రార్థన చేసినప్పుడు నన్ను ముట్టి ఏసయ్యా స్వస్థపరచారు. ఇక్కడి నుంచి ఏసయ్యా సిగ్గు లేకుండా నీవే గొప్ప దేవుడు, నీవే నన్ను స్వస్థపరచు అని చెప్పుకుంటానని కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు కనికరమయుడైన దేవుడు, కృపామయుడైన దేవుడు నన్ను ముట్టి స్వస్థపరచాడండి. ఒకప్పుడు బాలకృష్ణగా ఉండి శాంతి సమాధానం నేను బతుకును. ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకుంటం ద్వారా, ఆ రారాజును నమ్ముకుంటం ద్వారా ఈరోజు బాలరాజుగా నన్ను మార్చి మరి అనేక మందికి మాటలు చెప్పడానికి, అనేక మంది త్రాగుడు జోదము వ్యసనాల నుండి విడుదల చేసే ఈ మాటలు చెప్పడానికి దేవుడు సాయం చేస్తాడు. అందుకే యేసుక్రీస్తు ఒక మతానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక పేటకి, వీధికి, కొంతమంది మనుషులకి దేవుడు కాదు. కానీ ఈ బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని చెప్తూ ఉంది. కాబట్టి యేసు ప్రభు కొందరు దేవుడు కాదు, అందరి దేవుడు. అందుకే ఆయన నీ కొరకు నా కొరకు అనగా ప్రతి మానవాళి కొరకు కలవర్తుల్లో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడు, నన్ను మూర్ఖుడైన నన్ను మార్చిన దేవుడు. నువ్వు నాకంటే మంచోడివే, మరి నిన్ను మార్చలేడా? ఎన్ని కష్టాల్లో ఉన్నావేమో, ఇరుకుల్లో ఉన్నావో, ఇబ్బందుల్లో ఉన్నామో, నిష్టాంతరమైన జీవితం జీవిస్తున్నావేమో అని యేసు ప్రభు చెంతకుని వచ్చినప్పుడు నీ జీవితం, నీ చేద జీవితం, నీ కష్ట జీవితం, మారా జీవితం అనగా చేదు జీవితం మధురముగా యేసయ్య మార్చగలడు. నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చగలడు. నాకు శాంతి సమాధానం ఇచ్చిన దేవుడు, నన్ను ఒక ప్రయోజకుడిగా మార్చిన దేవుడు నీకు సహాయం చేసి నిన్ను ప్రయోజకుడిగా మార్చగలడు. యేసు ప్రభుని నమ్మితే ఎంత శాంతి సమాధానమో అనిపించిన వాళ్ళకే తెలుస్తుంది. అందుకే బైబిల్లో ఉంది రుచి చూసి తెలుసుకోండి. సినిమా యాక్టర్ రంగనాథ్ ఉన్నాడు, ఆ రంగనాథ్ చాలా కవితలు రాశాడు, చాలా గొప్పగా మాట్లాడాడు. కానీ అతడు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోలేదు. ఒక మాట చెప్తాను, ఆ రంగనాథ్ ఏం చేశాడంటే, ఏమండి
మనశ్శాంతి లేక ఉరేసి చచ్చిపోయాడు. ఒకప్పుడు నాకు మనశ్శాంతి లేక చచ్చిపోదాం అనుకున్న వాడినే తన యేసే కృప నన్ను రక్షించింది. కాబట్టి ఈరోజు ఎవరికి మనశ్శాంతులు లేవో యేసు ప్రభు చెంతకు రండి. మీరు ఏమి ఇవ్వక్కర్లేదు, మీ మనసుని ఇవ్వండి, మీ హృదయాన్ని ఇవ్వండి. యేసు అంటే ఎవరో బహు క్షుణ్ణంగా తెలుసుకోండి. మీ జీవితంలో శాంతి, సమాధానం, మేలు, ఆశీర్వాదం జరుగుతాయి. ఇది నిజమండి. నేను నమ్ముకున్నాను, నమ్ముకున్న సాక్ష్యాన్ని మీ ముందు పంచుకున్నాను. మరి మీరు విన్నారు, నమ్మండి, మారు మనసు పొందండి, రక్షణ, దీవెన, ఆశీర్వాదాలు పొందండి. ఈ మాటలు విన్నందుకు ఈ సంపర గ్రామ పెద్దలకు, అధికారులు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అండి. మరి అలాగే ఇక్కడ గ్రేస్త్రీరం టీంతో మరి ఫాస్ట్ బాలరాజు సంపర గ్రామం పెదపూడి మండలం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మమ్మల్ని సంప్రదించవలసింది అంటే అనగా మీ ప్రార్థనలకు, సలహాలకు, సందేహాలకు సంప్రదించవలసిన మాస్టర్ నెంబర్ 9849973360. ఈ మాటలు విన్నందుకు ఈ సంపర గ్రామ మెయిన్ రోడ్డు ఈ సెంటర్ వారు అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. వందనాలు.